ఈరోజు ఆరాధనా కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు నా ముంగట సీనియర్ పాస్టర్ రెవరెండ్ జి తిమోతి గారు నా ముంగట ఉన్నారండి గుడ్ మార్నింగ్ ప్లేజ్ లాడ్ అండి గుడ్ మార్నింగ్ ప్రదీప్ సామిల్ గారు ఈ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్మస్ అండి క్రిస్మస్ చాలా ప్రత్యేకమైంది ఎందుకొరకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి పండుగ ఏంటోంది ఈ క్రిస్మస్ అంటే ఏంటి అనగా దేవుడే ఈ లోకంలో మానవునిగా జన్మించినటువంటి దినం దేవుడు ఎవరు ఎవరు కూడా దేవుని చూసి జీవించలేరు కానీ ఆయన అదృష్టుడైనటువంటి దేవుడు ఆయన శరీరాకారంగా ఈ లోకంలో జన్మించాడు మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బెత్లహేము గ్రామంలో పశువుల పాకులో ఆయన జన్మించినటువంటి దినం కనుక ఇది ప్రపంచమంతా కూడా జరుపుకునేటటువంటి ఏకైక పండుగగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వైది జీజస్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఇన్ ద సేమ్ వే ద ఏంజల్స్ దూతలు ద గ్రేట్ న్యూస్ అని చెప్పారండి టు ది ఆల్ ద మెన్ ఆఫ్ అవర్త్ అది ఎందు ఎందుకండి అలాగా యేసుక్రీస్తి లోకంలో జన్మించినప్పుడు దేవుని దూతలు పరలోకం నుండి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు అంతేకాకుండా ఈ మంచి వార్తని ఏం చెప్పారనంటే మరి గొల్లలకి తీ తీసుకొని వెళ్ళారు గొల్లలతో ఏమంటున్నారనంటే ఇదిగో ప్రజలందరికీ కలగపోయే మహా సంతోషకరమైనటువంటి సువార్త అని ఆయన చెప్తూ ఉన్నాడు ఎందుకొరకు అని అంటే మరి సర్వమానవాల రక్షణ కొరకాయ యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు మరి అనేక విధాలుగా మరి పాత నిబంధన గ్రంథంలో మరి మనం చూస్తూ ఉంటున్నాం యేసు ప్రభు అనేక విధాలుగా ప్రత్యక్షమై ఉంటున్నాడు కానీ ఆయన అదృశ్యుడిగా ఉన్నందున అనేకులు ఆయన వాక్కును మాత్రమే వినగలిగినారు ఆది నుంచి మరి మలాఖీ గ్రంథం వరకు కూడా ఏసుక్రీస్తు యొక్క జననం గురించి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి యేసుక్రీస్తు యొక్క మరణం గురించి మాత్రమే రాయబడలేదు కానీ ఆయన మరణించిన తర్వాత జరిగే విషయాలు కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వారు అనేక విధాలుగా వారు ప్రవచించారు మరి యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి ఉంటుంది మీకు ఆ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క జననం గురించి రాయబడి ఉన్నది అయితే మరి యహోవా వాక్కు ప్రత్యక్షమే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క వాక్కు యేసుక్రీస్తు అనగా ఏసుక్రీస్తుని మనం దేవునితో విడతీయలేం యేసు ఏమంటాడని అంటే నేనునో తండ్రియో ఏకమయ్యంటున్నాం అని ఆయన సెలవిచ్చాడు కనుక దేవుని బయలుపరచడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఏసయ వచ్చి ఉంటున్నాడన్న సత్యాన్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి ఈ జీజస్ క్రైస్ ఇంకా యేసు డిఫరెన్స్ ఏమున్నది సార్ అందులో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీజస్ అండ్ యాహువే యహోవా దేవుడు పాత నిబంధనలో చూస్తున్నాం క్రొత్త నిబంధనలో మరి ఆ యేసుక్రీస్తుని మనం ఉన్నాం అయితే యోహన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాము ఆది అందు ఉన్నటువంటి ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండాను అనగా జీజస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ యాహ్వే అనగా ఈ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన హార్ట్లో నుంచి లేదా మన మైండ్లో నుంచి వస్తుంది కనుక యేసుప్రభు ఎవరు కాదు హీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ కనుక ఇన్సెపరబుల్ దేవునితో ఏసు ప్రభుని విడతీయలేము ఆయన దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మహిమ దేవుని యొక్క జ్ఞానము కనుక యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అయింటుంది సద ప్రదీప్ సామిల్ గారు ఈ సాల్వేషన్ అంటే ఏంది సార్ ఇది శాల్వేషన్ రక్షణ యశుప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ లోకానికి రావటం ఏంటంటే మానవులందరినీ రక్షించటానికి మరి చూస్తున్నాం దేవుని యొక్క ముఖ్య లక్షణం ఏంటి అని అంటే రక్షించటం మనం పాత నిబంధనలు కూడా మనం చూసాము ఏ విధంగా దేవుడు ఇస్రాయలీల్ని రక్షించాడు ఎక్కడి నుంచి ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని రక్షించి వారికి కనాను దేశాన్ని ఇచ్చాడు కనుక దేవుని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే రక్షించటం సేవ్ చేయడం రెడీమ్ చేయడం అయితే కొత్త నిబంధనలకు వచ్చేవరకి ఆయన సేవ్ చేస్తూ ఉన్నాడు రక్షించటానికి వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు దేనిలో నుంచి రక్షించడానికి వచ్చాడు నిజంగా మానవుడు పాపం యొక్క బానిసత్వంలో ఉన్నాడు నిత్య శిక్షకి లోనై ఉన్నాడు మానవుడు మరణించగానే ఎక్కడికి వెళ్తాడండి ఆయన నరకానికి వెళ్ళవలసిందే ఏ మానవుడు కూడా మరి స్వర్గానికి లేక పరలోకానికి వెళ్ళే అంత పరిశుద్ధత వారిలో లేదు కనుక యేసుప్రభ లోకానికి వచ్చాడు ఏంటంటే మానవుని పాపములు క్షమించి ఆయన ఆ పాపముల యొక్క బానిసత్వం నుండి సైతాన్ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా ఆయన వచ్చి ఉంటున్నాడు కనుక అదే రక్షణ రక్షణ అనగా పాపక్షమాపణ అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది యేసు రక్తం ద్వారా మీకు శుద్ధి చేయబడుతుంది అంటారు హౌ డు వి రిసీవ్ దాట్ ఈ రక్షణ కేవలము బై ఫేత్ అండ్ త్రూ గ్రేస్ అనగా కేవలం కృప ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మనకి వస్తూ వస్తుంది అంతేకాకుండా విశ్వాసం ద్వారా ఎందులో విశ్వాసం ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు చెప్పినట్లుగా ఏసుక్రీస్తు లోకంలో సిల్వ మీద ఆయన మరణించాడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు కనుక విశ్వాసం నమ్మకం ఎందులో పెట్టాలి ప్రతి వారు కూడా అని అంటే ఏసుక్రీస్తు యొక్క సిల్వ మరణము ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తు శిల్వ మరణం పొందినప్పుడు ఒక గొప్ప తీర్పు జరిగి ఉంటుంది ఆ తీర్పు ఎవరిది అనంటే నీ యొక్క తీర్పు నా యొక్క తీర్పు సర్వమానవాళి యొక్క జడ్జిమెంట్ అది మన మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత తన కుమారుని పైకి వేసుకున్నాడు కనుకనే మన పాపములను ఆయన తీసుకుని మనకు రావాల్సిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు కనుకనే ఎవరైతే విశ్వాసము అనగా ఈ విషయంలో నమ్మకం ఉంచుతారు వారికి రక్షణ కలుగుతుంది పాపక్షమాపణ కలుగుతుంది ఏసు రక్తము మనల్ని ప్రతి పాపంలో నుండి కడిగి ఉంది కనుక ప్రతి ఒక్కొక్కరు ఆ రక్షణను స్వీకరించాలి అనే విషయాన్ని మరి అర్థం చేసుకునవలసినటువంటి వారంగా ఉంటున్నా దేవుడి యొక్క రెండో రాకం వస్తుందంటారు అవును ఈస్ దస్ జీజస్ కమ్బ్యాక్ అగైన్ ఎస్ వెరీ మచ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు లేవనెత్తారు యేసుప్రభు తిరిగి ఈ లోకానికి ఉన్నాడు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఒక పశుబాలుడిగా వచ్చాడు రక్షకుడిగా వచ్చాడు శిలువ మీద మరణించడానికి ఆయన వచ్చాడు ఆ యేసుప్రభే ఒక దినంన మళ్ళీ రాన ఉంటున్నాడు కానీ మళ్ళీ ఉన్నప్పుడు ఆయన ఒక జడ్జిగా వస్తాడు ఒక న్యాయాధికారిగా వస్తాడు మానవులందరూ ఆయన ముందులో నిలబడాలి క్రైస్తవులేమి అన్యులేమి వారిని దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు ప్రతి మానవుడు ఒక సమయము ప్రతి మానవుని జీవితంలో కలుగుతూ ఉంటుంది మరి ఏంటి ఆ సమయము అని అంటే యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు ద లాడ్ దేవునికి నీవు లెక్క అప్పగించాలి డైరెక్ట్గా నేను అడుగుతాడు పేరు పెట్టి నేను అడుగుతాడు మరి నువ్వేం చేస్తావు నేను నీ కొరకు ఇంతగా చేశాను కదా నువ్వు నా కొరకు ఏం చేస్తావని ఒక ప్రశ్న అడుగుతాడు కనుక ఆయన రాన ఉంటున్నాడు ఒక న్యాయాధికారిగా తీర్పరిగా రాన ఇంటున్నాడు ఆయన రాకడ సూచనలు కూడా మనకు కనిపిస్తున్న ఎక్కడ చూసినా యుద్ధములు ముందే బైబిల్లో ప్రవచింపబడి ఉంటుంది ఆయన రాకడకు ముందు ప్రపంచంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మరి యుద్ధములు కరువులు కాచకములు ఇవన్నీ కూడా పాపము పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఎంతో త్వరలో మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కొక్కరు సిద్ధపడవలసినటువంటి వారుగా ఉంటున్నారు మరి మానవుడు యేసుక్రీస్తు హీ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు హీఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ హీఈ ద లవ్ ఆఫ్ గాడ్ హీస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ హీజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ యసు ప్రభు ఎవరు అనంటే ఆయన రాకడతో ఒక క్రొత్త దేవుని ప్రారంభం కాలేదండి నిజ దేవుడు ఈ లోకాన్ని దర్శించిన దినమే క్రిస్మస్ దినం ఇది ఒక విజిటేషన్ ఒక దర్శనంగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు ఆయన ముఖ్యమైన ఉద్దేశం ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టు ప్రొవైడ్ శాల్వేషన్ టు ఆల్ మ్యాన్ కైండ్ మానవులందరికీ కూడా పాపక్షమాపణ ఇవ్వడానికి రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉంటున్నాడు కనుక ఇట్స్ అ గుడ్ న్యూస్ ఎందుకొరకంటే అనేకులు ఈ లోకంలో జన్మించారు ఈ లోకంలో మనకి ఆరోగ్యం ఇవ్వడానికి వారు వచ్చినామని చెప్పారు సమాధానం ఇవ్వడానికి వచ్చామని చెప్పారు కానీ యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటంటే మరణించిన తర్వాత కూడా మనకి హెవెన్ ఇవ్వటానికి అనగా మనల్ని నరకం నుండి తప్పించడానికి వచ్చాడు మానవుడు చేయలేనిది దేవుడే ఆయన శిలో మీద చేశాడు మానవునికి క్షమాపణ ఇవ్వడానికి మానవానికి ఇవ్వడానికి యేసుక్రీస్తు సిల్వలో మరణించాడు మరణించి మూడవ దినమున తిరిగి లేచాడు కదండి మూడవ దినమున ఆయన తిరిగి లేచి పునరుత్డై ఆయన ఈ దినమున కూడా పరలోకంలో ఆయన ఆశనుడై ఉన్నాడు అండి ద జాయ్ ఆఫ్ గివింగ్ అది ఏందండి జాయ్ ఆఫ్ గివింగ్ అంటే ఆయన మన దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు చూడండి మనం ఎవరినైనా ప్రేమిస్తే తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం చివరికి ఏది లేకపోతే ఒక చిన్న ఫ్లవర్ అయినా ఇవ్వాలనుకుంటాం కదండి కనుక దేవుడు మా లోకాన్ని ఎంతో ప్రేమించాడండి కనుక ఆయన మానవుని ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదండి కాబట్టి మనం ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం కనుక మనం కూడా ఏం చేయాలి క్రైస్తవులంగా మనము ఇతరులకి మనకి చేతనైనంత దేవుడు మనకి ఇచ్చినంతలో ఇతరులకి మనం షేర్ చేసుకున్నట్లయితే దేవుని ప్రేమను పంచుకున్నట్లది కాబట్టి గివింగ్లో ప్రదీప్ గారు ఉన్నంత సంతోషము ఎందులో కూడా లేదండి దేవుడు కేవలం మాటలతో మనల్ని ప్రేమించలే కానీ ఆయన క్రియలతో తనని సాక్రిఫిషియల్గా ప్రేమించాడు గనుక మనం కూడా సాక్రిఫిషియల్గా ఇతరులకి మనం ప్రేమించాలి ఇతరులకి మనం సహాయం చేసేవారుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన దేవుడే ఇచ్చే దేవుడు అయినప్పుడు మనం ఇవ్వటం అనేది కేవలం క్రిస్మస్కే పరిమితం చేసుకోకూడదు కానీ జీవితం అంతా కూడా అది ఒక సాక్రిఫిషియల్ లైఫ్గా ఉండాలి మనము ఇతరులను ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని ప్రేమను ఇతరులకి మనం గివింగ్ ద్వారా చూపిస్తామో అప్పుడే ఇతరులు దేవుని ప్రేమని అర్థం చేసుకోగలరు కనుక మరి నిన్ను వలే నీ పరుగు వాణిని ప్రేమించమని వేసు ప్రభు చెప్పాడు కాబట్టి మన పొరుగు వారు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా మనం వారికి కొంత ఆదరణ మాటలు అందించి వారి కొరకే ప్రార్థన చేయటమే కాదు కానీ మనం వారికి మరి సహాయం చేసినప్పుడు తప్పకుండా వారు దేవుణ్ణి తెలుసుకుంటారండి చాలామంది ద జాయ్ ఆఫ్ గివింగ్ మీరు మంచి డెఫినేషన్ ఇచ్చారండి అదేవిధంగా ఫర్ ది అప్కమింగ్ ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఇన్ గ్రోయింగ్ ఇన్ ది క్రిస్టియానిటీ వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈ సమాజం ఎంతో మారిపోయింది టెక్నాలజీ ఎంతో పెరిగిపోయినటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పిల్లలు లేదా నవతరం యువతరం వారికి ఒక మాట నేను చెప్పాలనుకున్నాను విదౌట్ క్రైస్ట్ యువర్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ ఇట్ ఈజ్ హోప్లెస్ క్రీస్తు లేకుండా మీ జీవితాలలో యవనస్తుల జీవితాల్లో ముఖ్యంగా వారికి ఒక నిరీక్షణ లేదు ఒక అర్థం లేదు ఒక గమ్యం లేనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నారు కాబట్టి యవన కాలంలోనే యేసుక్రీస్తును మీ హృదయంలోనికి మీరు ఆహ్వానించాలి మరి పాపం అనేటటువంటి దుర్గంధం ఉన్నప్పుడు మరి ప్రభుని ఆహ్వానిస్తే ఆయన మన హృదయాల్ని శుద్ధి చేస్తాడు హృదయంలోనికే యేసుప్రభు వచ్చినప్పుడు మన దేవుడు వచ్చినప్పుడు ఈ దేహమే ఒక ఆలయం అయిపోతుంది నీ జీవితం ధన్యమైపోతుంది కనుక యవనస్తులకి ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే యేసుక్రీస్తు లేకుండా మీరు లేక ఎవరు కూడా పాపాన్ని జయించలేరు నరకాన్ని తప్పించుకోలేరు అదేవిధంగా ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ అంటారు సార్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ లైఫ్ ఫ్యామిలీ ప్రేయర్ చూడండి ఒక మాట ఏమనుందంటే ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ కుటుంబంగా ఎప్పుడైతే మనమంతా కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నామో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు మీరు అన్నట్లుగా ఫ్యామిలీ ప్రేయర్ అనేది ప్రతి కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అదే మనల్ని కలుపుతుంది దేవుడు తన రెండు చేతులు ఎత్తి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి కాబట్టి ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి ముఖ్యమైన విషయాన్ని మీరు చెప్పారు మన ఆరాధన ప్రేక్షకులకు ఇంకా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి మీరు ఎంతో మందికి ఎన్నో కష్టాలల్లో ఎన్నో బాధలలో ఉన్నారండి వాళ్ళు ఆ సొల్యూషన్ నుంచి ఎలా రావాలి హౌ షుడ్ దే కమ్ టు ది లాడ్ ఇలాగ మీరు చెప్తారండి మా ప్రేక్షకులకు ఒక తెలుగులో సామెత ఉంది మరి ప్రక్కనే సముద్రాన్ని లేక చెరువుని పెట్టుకొని దాహంతో చనిపోయాడట ఒకటి తను అదేవిధంగా ఏసుక్రీస్తు అనే నీటి ఊట మనకు ఉన్నప్పుడు మనం దాహముతో చనిపోవాల్సినటువంటి అవసరము మనకి లేదు నిజమే జీవితం ఎంతో కష్టమైనది ఎన్నో సమస్యలుంటాయి ఎన్నో పోరాటాలుంటాయి వీటన్నిటిలో కూడా ఏసు ప్రభు లేకుండా మనం ముందుకు వెళ్ళలేము విజయకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేమండి ఒక్కసారి యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన రెండు చేస్తాడు ఒకటి మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటాడు రెండవదిగా ఈ జీవితకాలం అంతా దేవుడు మనకు తోడై ఉంటాడు కష్టాల్లో ఇబ్బందుల్లో నీవు పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు నీవు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఏంటి నదులు అగ్ని అంటే సమస్యలు జీవిత పోరాటాలు కనుక యేసుక్రీస్తును ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటున్నావో మరి నీ జీవిత పోరాటాల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు యేసుక్రీస్తు అనే పేరుకు మరొక పేరు ఏమంటే ఇమాన్యువల్ కదండి మరి ఇమాన్యుల్ అనే మాటకి అర్థం ఏంటండి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు గాడ్ ఈజ్ విత్ అస్ కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే మన జీవితకాలం అంతా ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి మరణం వస్తుంది ఒక దినాన ఆ మరణ సమయంలో కూడా మా ఆ మరణం అనే యోర్ధాను నదిని మన చేయి పట్టుకొని ఆయన దాటించి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అక్కడ మరణమే లేదండి పరలోకం ఎలాంటిదండి అక్కడ మరణం లేదు అక్కడ దుఃఖం లేదు అక్కడ సైతానుడు లేడు శోధన లేదు మరి నిత్యము మనం ప్రభుత్వం కూడా ఉంటాం సంతోషిస్తాం ఆనందిస్తాం అలాంటి గొప్ప ఆధిక్యతని దేవుడు మనకి దయచేశాడు కారణం ఏంటండి దేవుని యొక్క ప్రేమయే కేవలం దేవుని యొక్క ప్రేమ గాడ్ ఇస్ లవ్ గాడ్ ఇస్ హోలీ ఈ రెండు విషయాలు చాలా మనం అర్థం చేసుకోవాలండి క్రిస్మస్ ఈవ్ గురించి సార్ ఓకే చాలా మందికి తెలియదండి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకుంటారా అండి చర్చికి పోతారు వస్తారు సో మన ప్రేక్షకులకు ఎస్ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి క్రిస్మస్ ఎంతో సంతోషకరమైంది అని మనం తెలుసుకున్నాం అయితే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకు గొప్ప బాధ్యత ఉంది ఏంటి అని అంటే మనం ఇతరులకు క్రీస్తు యొక్క ప్రేమను గురించి మనం ప్రకటించాలి స్వార్థను మనము అందించాలి ఇవి రెండు లేకపోతే మనం మన క్రిస్మస్ కేవలం ఒక ఆచారమే అండి ఒకటి ఏమన్నా ఉండ ఒకటి మొదటిది ఏంటంటే క్రీస్ యేసుక్రీస్తుని హృదయంలో జన్మించాలి రెండవది నీవు ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించాలి ఇవి లేకపోతే ఒక ఆచారం అండి మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా ఆ నిజమైన సంతోషము ఉండదు కేవలం క్రిస్మస్ టైం వరకే ఆ సంతోషం ఉంటుంది కానీ నీ జీవితంలో క్రీస్తు జన్మించాలి క్రీస్తు ఉన్నట్లయితే నీ జీవితకాలం అంతా కూడా సంతోషంగా నీవు ఉంటావు కనుక ప్రతి మీరు అడిగినట్లుగా క్రైస్తవ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియచేసేది ఏంటంటే మరి క్రీస్ క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి దేవుని ప్రేమను తెలియని వారికి మనం అందించాలి చక్కని సందేశం ఇచ్చారండి అదేవిధంగా మీకు ఇంతకుముందు అడిగిన శాల్వేషన్ గురించి సార్ అవునండి ఆ శాల్వేషన్ను ప్రతి ఒక్కరు అంటే ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా లేకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్దవారు కూడా సాల్వేషన్ పొందొచ్చా ఆ సాల్వేషన్ గురించి చెప్పండి సార్ చూడండి రక్షణ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఏ దశలో అయినా వారు పొందవలసింది ముఖ్యంగా అర్థం చేసుకునేటటువంటి వయస్సు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు క్రీస్తుని మన రక్షకునిగా అంగీకరించడం బైబిల్లో చూస్తున్నామండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సాల్వేషన్ పొందుకున్నారు యవన కాలంలో మనం చూస్తూ ఉన్నాం దావీదు సమయలు ఇలాంటి వారు బాల్యం నుంచి లేదా యవన కాలం నుంచే వారు దేవుణ్ణి తమ యొక్క రక్షకునికి అంగీకరించారు ఆ శాల్వేషన్ ఆ రక్షణ పొందుకున్నారు అనేకులు వృద్ధాప్యంలో కూడా వాళ్ళు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా కానీ ఏసు క్రీస్తు విషయం ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు వెంటనే క్రీస్తును హృదయంలోనికి చేర్చుకోవాలి అదే అందుకే బైబుల్ ఏమంటున్నాడంటే అదే అనుకూల దినం అదే అనుకూల సమయం రేపటి గురించి మనకు గ్యారంటీ లేదండి ఈ దినం ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు ఈ దినం ఉన్న క్షేమకరమైన స్థితి అనుకూలమైన స్థితి రేపటి దినాన మనకు ఉండకపోవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం కాబట్టి మరి ఏ వయసులోనైనా ఏ సమయంలోనైనా యేసుక్రీస్తు యొక్క క్షమాపణ మనం పొందుకోవాలి రక్షణను స్వీకరించాలి దేవుడు కూడా మనల్ని ఎప్పుడైనా కానీ రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగా సిద్ధంగా ఉంటాడండి ఆయన తన రెండు చేతులు చాపి వారిని ఎదుర్కొని వారిని హత్తుకొని వారిని దీవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడండి కాబట్టి ప్రదీప్ స్వామి గారు దేవుడు ఎంతో ప్రేమించాడండి మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు నన్నెంతో ప్రేమించాడు మన ఆరాధన వీక్షకులందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు ఒక తండ్రి వల్లే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి మన మంచివారు మనం కాదు మనం పాపులమే మంచివారు అయినాక ప్రేమిద్దామని కాదు ఆయన పాపులను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపులను శిక్షించడానికి కాదు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక దేవుని ప్రేమ అద్భుతమండి ఆశ్చర్యం ఎవరు కూడా ఈ లోకంలో అంత గొప్ప ప్రేమ అందించలేరండి సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా సార్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ యూ ఫేస్ ఇన్ యర్ లైఫ్ విదౌట్ క్రైస్ట్ వన్ కెన్ నాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ నిజమే మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను ఒక విధంగా అంటే యేసుక్రీస్తు నా జీవితంలో లేకపోయినట్లయితే నేను వాటిని ఎదుర్కొనే శక్తి నాలో లేదండి ఆయన నాలో ఉన్నాడు కనుక ఎన్నో నిందలు నాపైకి వచ్చిన కానీ నా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు వాటిని ఎదుర్కొని నిలబడేటటువంటి శక్తి ఈరోజు కూడా నేను దేవుని సేవలో వాడబడుతున్నానంటే నాలో ఉన్నటువంటి బలము కాదు కానీ దేవుని యొక్క బలము దేవుని యొక్క విశ్వాసము నాలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ని బట్టి మరి నేను ముందుకు వెళ్తూ ఉన్నానండి కనుక దేవుని చేయి పట్టుకొని మనం నడిస్తేనే ఈ జీవితంలో మనం విజయాన్ని సాధించగలమండి అదేవిధంగా మీరు నేను లాస్ట్ టైం మీ మెథలిస్ట్ చర్చ్ మొయినాబాద్లో ఉన్నదండి ఓకే సో ఒక బిఫోర్ కరోనా అండి ఓకే బిఫోర్ కరోనా మేము వచ్చామండి చాలా మంచిగా చేస్తుండే సో ఐ సీన్ చాలా సింగిల్ పేరెంట్ ఆర్ఫన్ చిల్డ్రన్స్కి మీరు ఎడ్యుకేషన్ ఇస్తారండి ఎస్ సో వై డు యూ గివ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండి నిజమే అండి మరి క్రిస్టియానిటీ కేవలం మెథడిస్ చర్చ్ అనే కాదు మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి మన ఆది మిషనరీస్ని మనం చూస్తున్నాం వారు ఎక్కువగా ఇచ్చింది ఎడ్యుకేషన్ మణిబాద్ వికారాబాద్ జైరాబాద్ ఇంకా సిరువంచ అనేక ప్రాంతాలలో మరి అలనాటి మిషనరీస్ విద్యను అందించారు వాళ్ళ వాళ్ళ రిలీజన్ గురించి చెప్పలేదు మొదట వాళ్ళు విద్యను అందించారు వైద్యాన్ని ఇచ్చారు హాస్పిటల్స్ మానవునికి కావాల్సిందే కదండి హాస్టల్స్ని పెట్టి ఆర్ఫనేజెస్ని పెట్టి వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు దేవుని ప్రేమను వాళ్ళకి అందించారండి ఎడ్యుకేషన్ ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళు జ్ఞానం పొందుకుంటేనే వారు జీవితం యొక్క విలువను తెలుసుకుంటారు దేవుని తెలుసుకుంటారు జ్ఞానం రావాలి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ రావాలి మానవులందరికీ కనుకనే అలనాడు మిషనరీస్ ఈ మూడు చేశారనండి హీలింగ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఈ మూడు విషయాలు విద్య అందించారు వైద్యం అందించారు కావలసినటువంటి ఫుడ్ అందించారు శరీరానికి కావాల్సినటువంటివి ఈ ప్రాముఖ్యమైనవి అందించడానికి అనగా దేవుని ప్రేమ అండి వారిలో ఒకప్పుడు ఇది అంతా కూడా అడవి ప్రాంతం వారు మరి తమ లగ్జూరియస్ లైఫ్ని విడిచిపెట్టి ఈ అడవి ప్రాంతంలోనికి వచ్చి వారు ఇంత గొప్ప సేవ చేశారండి వారి సేవ మరవలేనిది సాంగ్స్ నైంటీ వన్ గురించి మీకు తెలిసి ఉంటుంది కదా సార్ ఎస్ ఎస్ అది సో మన ఆరాధన కార్యక్రమం చూసిన వాళ్ళకు సాంగ్స్ గురించి నైంటీ వన్ గురించి చెప్పండి సార్ అది ద మెసేజ్ విల్ ఆన్ టు ఇట్ విల్ టచ్ ఎవ్రీ పీపుల్ అండి ఈ తొంభై ఒకటో కీర్తన మీకు కూడా చాలా ఇష్టంగా నేను అనుకుంటూ ఉన్నాను ఎస్ సార్ ఈ తొంభై ఒకటో కీర్తన మోసే రాసినటువంటి కీర్తన మరి ఈ కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కీర్తన ఎంతో ఆదరించిందండి కోటానుకోట్ల ప్రజలు ఈ కీర్తన చదివి వారి జీవితాల్లో మేలు పొందారు ఎందుకో తెలుసండి ఆ కీర్తనలో గొప్ప ప్రామిసెస్ ఉన్నాయండి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నా కోచ ఆయనే నా యొక్క రక్షకుడు మనంతే కాకుండా తొంభై ఒకటో కీర్తనలు ఏమంటున్నాడంటే పగిటి వేళ ఎగురు భావనం నాకైనను రాత్రి వేళ సంచరించు తెగుల నాకైనాను నీవు భయపడకుందు నీ ప్రక్క వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన నీవు భయపడవు అపాయం నీదొక రాదు నువ్వు భయపడే అవసరం లేదు ఎంత గొప్ప మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నామండి నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కధుమ సింహములను అనగద్రొక్కెదావు అంటే ఒక బిలీవర్ యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చిన వ్యక్తిని ఏ శక్తి ఏమి చేయలేదండి అది నేచురల్ కలామిటీనే కావచ్చు లేక చీకటి శక్తులే కావచ్చు సైతాన్ శక్తే కావచ్చు ఏ శక్తి కూడా యేసుక్రీస్తు యొక్క బిడ్డను ముట్టనేరవు అందుకొరకనే ని నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టిన సమానం అన్నాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరద లేదు ఎంత సెక్యూరిటీ ఉందండి మానవానికి మనం ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటామో ఎన్నో సెక్యూరిటీస్ని హెల్త్ కొరకే అంటే మనం రిటైర్మెంట్ జీవితం వరకే మనం సిద్ధపడతాం కదండి ఎస్ సర్ కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో దాని కొరకు సిద్ధపడేవారు ఎవరు కూడా ఉండరు కేవలం జ్ఞానులే జ్ఞానం గలవారే వారే మరణం తర్వాత జీవితం కొరకి ఆలోచిస్తారు సిద్ధపడతారు అంటే మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై వ్యూ హ్యావ్ కమ్ యుర్ వేర్ వీ హ్యావ్ కమ్ యుర్ వేర్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దిస్ లైఫ్ ఈ ప్రశ్నలకి సమాధానాన్ని పొందుకున్నవాడే అండి ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నారు సో దాని గురించి చెప్తారా సార్ మన ప్రేక్షకులకు చాలామందికి ప్రేయర్ గురించి ఒక మాట చెప్పండి సార్ ప్రేయర్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ అన్ హూ ఈజ్ నాట్ ప్రేయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం సహవాసం ఫెలోషిప్ కాబట్టి ప్రార్థన అంటే ఏదో నేర్చుకొని అడిగేది కాదు కానీ మరి ప్రార్థన అంటే మనం దేవునితో సహవాసము చేయటం కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన ప్రతిదినం చేసుకోవాలండి ఆమె